ఈ కథ అమ్మా నాన్న వాళ్ళకు ఉన్న ఒకే ఒక కూతురు కథ. సో కూతురు పుడుతుంది, చాలా సంతోషంగా ఉంటారు, చాలా సంతోషంగా బతుకుతుంటారు. ఆ కూతురు పెద్దగా అవుతుంటుంది, 2 ఇయర్స్ వస్తాయి, 3 ఇయర్స్ వస్తాయి. ఆ పిల్ల స్కూల్కి పోవడం స్టార్ట్ చేస్తుంది. ఆ పిల్ల ఎల్కేజీలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోతుంది. సో వాళ్ళ అమ్మ చనిపోతుంది, వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అన్నమాట. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని యాక్సెప్ట్ చేసి ఉండరు. సో కూతురు కూతురు వాళ్ళ అమ్మ చనిపోయినాక ఆ బాధ్యత అంతా వాళ్ళ డాడీ తీసుకుంటాడు. అమ్మ లేని లోటు, అంటే అమ్మ లేదనేది గుర్తు రాకుండా పెంచాలని ట్రై చేస్తాడు. ప్రతిసారి ఆమె అడిగిందల్లా ఇస్తుంటాడు. ఆమె ఏం అడుగుతుంది, చిన్నప్పుడు ఆమెకి ఏం కష్టం వచ్చినా అది వెంటనే తీర్చేస్తుంటాడు. ఆమె స్కూల్కి పోతుంది, స్కూల్లో టీచర్ ఏదో అంటుంది, వస్తాడు స్కూల్కి, ఆ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసేసి సాల్వ్ చేసేసి ఆ పిల్ల కంఫర్టబుల్ స్టేజ్ వచ్చినట్టు చేసి ఇంటికి వచ్చేస్తాడు. అంటే ఆ పిల్ల పెరిగి పెద్దగా అవుతున్న కొద్దీ ఆ పిల్లకు ధైర్యం ఏంటంటే, నాకు ఏమైనా మా నాన్న చూసుకుంటాడు, నాకు ఏం జరిగినా మా నాన్న చూసుకుంటాడు, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా మా నాన్న సాల్వ్ చేస్తాడు, నాకు మా నాన్న ఉన్నాడు, నాకు మా నాన్న ఉన్నాడు అనే దాంట్లోనే పెరుగుతుంటుంది. ఒక 5th 6th క్లాస్కి ఎప్పుడో వచ్చినప్పుడు ఫ్రెండ్తో కొట్లాట అవుతుంది, ఏదో అనుకుంటారు, బస్సులో సీట్ కోసమో దేనికోసమో. వాళ్ళ నాన్న వస్తాడు, స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడతాడు, డ్రైవర్తో మాట్లాడతాడు, నా కూతురికి ఏ కష్టం రారాదని చెప్తాడు, ఆ ప్రాబ్లమ్ని ఇట్లా సాల్వ్ చేసేసి హ్యాపీగా ఉంచేస్తాడు. సో ఆ పిల్లకు ఇంకా ధైర్యం పెరుగుతుంది, మా నాన్న ఉన్నాడు నా కోసమని. ఆ పిల్ల ఇంటర్మీడియట్ జాయిన్ అవుతుంది. ఎవరో ఒక మగ పిల్లోడు ఆ పిల్లని కొంచెం ఏడిపిస్తుంటాడు, నన్ను లవ్ చేయనో, లేకపోతే నాతో మాట్లాడు, నా బైక్ ఎక్కు, ఇట్లాంటివి ఏడిపిస్తుంటే పోయి వాళ్ళ నాన్నకు చెప్తుంది, వెంటనే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తాడు. తర్వాత మంచి చదువుకొని ఒక జాబ్లో జాయిన్ అవుతుంది. ఒక జాబ్లో జాయిన్ అయినాక పియర్ ప్రెషర్ అంటారు, లేదా వాళ్ళ బాస్ ఒక అతను కొంచెం సతాయిస్తుంటాడు, వస్తుంది వాళ్ళ నాన్నకు చెప్తుంది, వాళ్ళ నాన్న ఇట్లా సాల్వ్ చేసేస్తాడు. సో ఏ ప్రాబ్లం వచ్చినా నాన్నకు చెప్తా సాల్వ్ అయిపోతుంది అనే ధైర్యం ఆ పిల్లది. సో అట్లా పెరుగుతుంటుంది. ఆ పిల్లకి పెళ్ళేజ్ వచ్చేస్తుంది. పెళ్ళేజ్ వచ్చినాక అడుగుతాడు వాళ్ళ నాన్న, ఏమమ్మా ఎవరు నన్ను లవ్ చేసినావా, ఎవరైనా ఇష్టపడుతున్నావు అంటే, లేదు నాన్న, నువ్వు ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అంటే, మంచిగా వాళ్ళ నాన్న చాలా ఎంక్వైరీలు చేసి మొత్తం అంతా ఆలోచించి ఒక మంచి సంబంధం చూసి ఆ పిల్లకు పెళ్లి చేసేస్తాడు. సో పెళ్ళి అయిపోయింది, ఆ పిల్ల వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి పోవాలి. సో పెళ్ళి అయిపోతుంది, ఆ పిల్ల పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. వాళ్ళ డాడీ సెలెక్ట్ చేసిండు కాబట్టి ఆ సంబంధం చాలా బాగుంటుంది. ఆ పర్సన్ చాలా చాలా మంచోడై ఉంటాడు. సో చాలా ప్రేమగా చూసుకుంటుంటాడు. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, వారం, 2 వారాలు, 3 వారాలు గడిచిపోతే ఆ పిల్లంత సంతోషంగా, ఈ భూమిలో ఎవ్వరున్నంత సంతోషంగా ఉంటుంది. ఆ ఫ్యామిలీలో మొగుడు ఒక్కడు ఉండడు కదా, భర్త ఒక్కడు ఉండడు కదా, భర్తకు ఒక తమ్ముడు ఉంటాడు, మరిది ఉంటాడు. ఎంత మంచోడంటే, ఇక అంతకంటే మంచి మరిది భూమి మీద ఏడుండడు అన్నంత మంచోడు, వదినంటే అమ్మతోని సమానం అన్నంత మంచి చూసుకుంటుంటాడు, చాలా చాలా ప్రేమ చూసుకుంటుంటాడు, రెస్పెక్ట్ ఇస్తాడు, ఫ్రెండ్లీగా ఉండే టైంలో ఫ్రెండ్లీగా ఉంటాడు. ఆ పిల్ల చాలా సంతోషంగా ఉంటుంది. ఇక భర్తకు నాన్న ఉంటాడు కదా, ఆ నాన్న అయితే సొంత కూతుర్ని చూసుకున్నట్టే చూసుకుంటుంటాడు, ఎక్కడ మామా అనే ఫీలింగ్ రానియాడు, చాలా ప్రేమగా, చాలా సపోర్టివ్గా, మంచిగా ఉంటాడు. సో చాలా సంతోషంగా ఉంటుంది. కాకపోతే పాపము ఆ పిల్లకు భర్త, ఆ పిల్ల వల్ల భర్తకు ఒక అమ్మ కూడా ఉంటుంది, ఆ పిల్లకు అత్త అవుతుంది. సో పెళ్ళైన వారం, 2-3 వారాలు మంచినే ఉంటుంది అత్తమ్మ, కానీ 4వ వారానికి అత్త అని గుర్తొస్తుందో ఏమో కానీ ఆ పిల్లకు చిన్న చిన్న కండిషన్స్ పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకమ్మా పొద్దున లేట్గా లేస్తున్నావు, ఇదేనా నీకు ఇంట్లో నేర్పించింది, కొంచెం తొందరగా లేయి అంటుంది. సరేలే అత్తమ్మ మంచి విషయమే చెప్తుంది కదా అని వింటుంది. తర్వాత ఎందుకు ఎప్పుడు చూసినా ఉప్మానే చేస్తున్నావు, వేరే వంటలు రావా నీకు అంటుంది. ఆ పిల్లకు తిక్కలేస్తుంది, సరే అత్తమ్మ వేరే కూడా ట్రై చేస్తా అంటుంది. ఎందుకు నువ్వు ఎప్పుడు చూసినా ఫోన్లు ఉంటావు అంటది, ఇల్లు సరిగ్గా తుడవలేదంటది, ఇంటిని సరిగ్గా చూసుకుంటలేవంటది, ఎందుకు ఎప్పుడు ఆ బట్టలు వేసుకొని తిరుగుతావు అంటది, అరే ఇది రాదా నీకు, అది రాదా, ఇట్లెందుకు చేస్తున్నావు, అట్లెందుకు చేస్తున్నావు. ఆ పిల్లకు తిక్కలేస్తుంది, ఒక్క దగ్గర కూడా ఫ్రీడమ్ ఇయ్యది, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటుంది. ఇక ఏం చేయాలో అర్థం కాదు, ఫుల్ సఫకేటింగ్ అయిపోతుంది, ఊపిరాడది. పెళ్లికి ముందైతే ప్రతి విషయం పోయి వాళ్ళ నాన్నతో చెప్పుకుంటుండే, వాళ్ళ నాన్న ఇట్లా సాల్వ్ చేస్తుండే, ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలని ఆలోచించి 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 ఆ ఇంట్లో ఇప్పుడు తనకు ముఖ్యమైన వ్యక్తి ఎవరు, ఎవరితో చెప్పుకోవాలి, ఒకవేళ మీరు ఆ ప్లేస్లో ఉంటే ఎవరితో చెప్పుకుంటారు, 100% భర్తతో చెప్పుకోవాలి. సో చూస్తుంది 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 భరిస్తుంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత భరించడం ఆ పిల్ల వల్ల కాదు, పోయి ఒక మంచి మూమెంట్ చూసుకొని ఒక మంచి టైం సెలెక్ట్ చేసుకొని భర్తకు చాలా పొలైట్గా సున్నితంగా చెప్తుంది, ఏమో నేను చాలా హ్యాపీగా ఉన్నా నీతోని, నాకు నువ్వంటే ప్రాణము, నువ్వు నన్ను ఎట్లా చూసుకుంటున్నావు నాకు తెలుసు, మీ తమ్ముడైతే మస్తు హైలైట్,
చాలా గౌరవం ఇస్తాడు, మస్త్ ఎంటర్టైన్ చేస్తాడు, మంచిగా ఉంటాడు. మీ నాన్నతో నాకు ఏ ప్రాబ్లం లేదు. ఆయన 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 ప్లేస్లో ఆయన మస్తు కరెక్ట్ ఉంటాడు. కానీ ఏమనుకోక నేను ఇట్లా చెప్తున్నా అని, నాకు మీ అమ్మ నచ్చుతలేదు, మస్తు ఘోరమైంది, చూసినా భరించినా అయితలేదు, ఏం చేసినా కూడా ఆమె ఆమె రోజు రోజుకు ఆమె కండిషన్స్ పెంచుకుంటూనే పోతుంది కానీ తగ్గించుకుంటూ పోతలేదు. ఎందుకు నన్ను హేట్ చేస్తుందో తెలియదు, ఎందుకు నన్ను టార్గెట్ చేస్తుందో తెలియదు, ఏం చేసినా ఒక వంక పెడుతుంది, ఏం చేసినా ఒక లోపం వెతుకుతుంది, పిచ్చి పిచ్చి అవుతుంది. నాతో ఇట్లయితే కాదు, ఇగో నువ్వు పోయి మీ అమ్మకు చెప్పు, నాతో చక్కగుండు మను, నాతోనైతే అయితలేదు, నేను నాకు ఎప్పుడు ఇన్ని కండిషన్స్లో నేను పెరగలేదు, నేను ఎట్లా పెరిగినాను నీకు తెలుసు, నీకు తెలుసు కదా నేను మంచోడే మంచిదాన్నే అని, ఇగో మీ అమ్మ అయితే మంచి బిహేవ్ చేస్తలేదు చెప్తున్నా నీకు అని చెప్తానే ఏమనుకుంటుందంటే, భర్త పోయి వాళ్ళ అమ్మకు ఇగో నా భార్యతో చక్క బిహేవ్ చేయ, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో, మంచిగా ఉండదు చెప్తున్నా, ఏమంటున్నావు నా పిల్లాన్ని అని అంటాడేమో అనుకుంటుంది. కానీ భర్త మంచిగా భార్యను కూర్చోబెట్టుకొని చెప్తాడు, అట్లా కాదు మా అమ్మ అంతే, నీతోనే అని కాదు నాతోని మా నాన్నతోని మా తమ్ముడితో కూడా అట్లే బిహేవ్ చేస్తుంది. నువ్వు ఇంటికి కొత్త కాబట్టి నీకు అట్లా అనిపిస్తున్నది, అంత సీన్ లేదు. మా అమ్మకి ఇప్పుడు నేను పోయి అమ్మ నాకు భార్య వచ్చింది, నువ్వు ఇక మారిపో, నువ్వు ఇట్లా చెయ్యకు, మంచిగా ఉండదు చూడని చెప్పలేను, నువ్వు కూడా అర్థం చేసుకో, మా అమ్మకు కొంచెం అడ్జస్ట్గా, ఏవి చిన్న చిన్నవి కదా మా అమ్మ చెప్పేది, పోనీ మా అమ్మకు నచ్చినట్టుండు, అంతేగాని పోయి నాకు మా అమ్మకు చెప్పు, మా నాకు అర్థం చేసుకో, ఈ విషయాన్ని మళ్ళీ నా దగ్గర తీసుకురాకు, వద్దు మన ఇద్దరి మధ్యలో ఈ విషయము, మా అమ్మ గురించి నాకు తెలుసు అంటానే ఆమె గుండె పగిలిపోతుంది. చిన్నప్పటి నుంచి నాన్నకి ఏం చెప్పినా ఇట్లా సాల్వ్ చేసిన ప్రాబ్లము భర్తకు చెప్తే నువ్వే సర్దుకుపో అన్నాడు. ఆమె తీసుకోలేకపోతుంది, పిచ్చి పిచ్చి అవుతుంది, వారం రెండు వారాలు మూడు వారాలు చూస్తుంది చూస్తుంది చూస్తుంది, ఆమెకి ఏం చేయాలో అర్థం కాదు, పోతుంది వాళ్ళ డాడీ దగ్గరికి, ఓపెన్గా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుంది, డాడీ నువ్వు నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసినావు, నాకు మంచినే ఉండే, అంత మంచినే ఉండే, నాకు నా భర్త మంచిగా ఉన్నాడు, నా మరిది మంచిగా ఉన్నాడు, మా మామ మంచిగా ఉన్నాడు, కానీ మా అత్తమ్మ పిచ్చిది ఉన్నది, చాలా మెంటల్ మెంటల్ చేస్తుంది, సైకో ఉన్నది, నాకు పొద్దున్న లేస్తే ఎందుకు ఆ టైంకి లేచినవంటది, ఉప్మా చేస్తే ఎందుకు ఉప్మా చేసినవంటది, ఇడ్లీ చేస్తే ఎందుకు ఇడ్లీ చేస్తామంటది, ఉప్పు తక్కువైందంటది ఎక్కువైందంటది, నా మొగుడిని మంచి చూసుకోమని నాకే చెప్తుంది, నేను చూసుకోనా, అంతా నా లైఫ్ని టార్చర్ చేసింది, నాతో అయితలేదు అంటే వాళ్ళ డాడీ మంచిగా అడుగుతాడు, కాదమ్మా అస్సలు అయితలేదా నీతోని, కొంచెం అయితలేదా అంటే అస్సలు అయితలేదు డాడీ, చచ్చిపోబుద్ది అవుతుంది, రోజు సూసైడ్ చేసుకుంటానేమో ఏదో ఒక రోజు, ఇట్లయితే నాతోని కాదు అంటే అస్సలు 1% కూడా నువ్వు ఓర్చుకోలేవా అంటే, అరే చెప్తుంటే అర్థమవుతలేదా డాడీ, 1% కూడా ఓర్చుకోలేను నాతోని కాదు, ఆమెతోని ఆమె ఉంటే నేను ఉండలేను ఆ ఇంట్లో, నాతోనైతే 1% కూడా ఆమెతో ఉండడం కాదు చెప్తున్నా నీకంటే అని వాళ్ళ డాడీ చెప్తాడు. ఓకే అమ్మా, నీ చిన్నప్పటి నుంచి ప్రతి ప్రాబ్లం నేను సాల్వ్ చేసిన, ఈ ప్రాబ్లం కూడా నేనే సాల్వ్ చేస్తా, ఒక పని చేసే పో, ఇప్పుడే పోయి మీ అత్తమ్మని చంపాయి, పోయి అత్తమ్మని చంపిబడి ఏం జరిగినా నేను చూసుకుంటా, నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా, పోయి చంపేసి అంటేనే ఏంటడి కామెడీ చేస్తున్నావా, ఎందుకు అట్లా ఉర్లుతున్నావు, అట్లా కాదు ఏం చేయాలో చెప్పంటే, నేను నీతో ఎప్పుడు కామెడీ చేయలేదమ్మా, ఇప్పుడు కూడా చేస్తలేను, పొయ్యి చంపేసేయి, ఏం జరిగినా నేను చూసుకుంటా అన్నా కదా, పో చంపివాడే అంటు అంటానే ఇక వాళ్ళ డాడీని నమ్ముతుంది కదా గుడ్డిగా, చిన్నప్పటి నుంచి పోతుంటుంది, పోతుంటే పిలుస్తాడు, ఆగాగు ఎట్లా చంపుతాం అనుకుంటున్నావు అంటే, అదే అది రోకలు ఉంది కదా కొట్టి చంపేస్తుంది అంటే, పిచ్చి పట్టిందా కత్తితో పొడిసి రోకలతో కొట్టి అట్లా చంపకు, ఇగో అట్లా చంపినవనుకో నీకు మీ అత్తకు భర్త లేదని అందరూ తెలుసు, నువ్వే చంపినవని తెలుస్తుంది, నేనే చంపమన్నా అని తెలుస్తుంది, ఇద్దరిని తీసుకుపోయి లోపలేస్తారు, పోలీసు వాళ్ళు పట్టుకపోతారు, అట్లా పిచ్చి పిచ్చి పనులు చేయకు, ఇన్ని రోజులు ఓర్చుకున్నావు, 6 నెలలు ఓర్చుకున్నావు, ఇంకొక నెల ఈ పాయిజన్ ఉంది కదా, ఈ పాయిజన్ తీసుకపో, తప్పు మళ్ళీ ఒకటేసారి అన్నంలో కలిపి తినిపియకు, చప్పని చచ్చిపోతుంది, మళ్ళీ మన మీదే కేసు వస్తుంది, పోస్ట్ మార్టం చేస్తే మొత్తం దొరికిపోతాం, ఈ పాయిజన్ని రోజు ఒక చుక్క జస్ట్ 1 డ్రాప్ మధ్యాహ్నం అన్నంలో కలిపి మీ అత్తకు పెట్టు, ఎగ్జాక్ట్ 1 మంత్లో మీ అత్త చచ్చిపోతుంది, 30 చుక్కలు మీ అత్త చచ్చిపోతుంది, ఎవ్వరికి కూడా డౌట్ రాదు, న్యాచురల్ డెత్ అనిపిస్తుంది, న్యాచురల్గా చచ్చిపోయింది అనిపిస్తుంది, రోజు ఒక్కొక్క చుక్క కలిపి పెట్టు, కాకపోతే ఈ 1 మంత్ మీ అత్తతోని అది కలిపి తినిపించినప్పుడు జాగ్రత్తగా ఉండు, వేరే వాళ్ళు తినకుండా చూసుకో, నువ్వు కూడా తినకు, ఆమె దగ్గరుండి అది తినేటట్టు చూడు, అది ఇదంటే సరే నాన్న నువ్వు చెప్పినావు కదా, ఇన్ని రోజులు ఓర్చుకున్నా ఇంకో 1 మంత్ కూడా ఓర్చుకుంటా, ఆ తర్వాత హాయిగా ఉంటాం మేమందరము, సరే అన్న తీసుకుపోతుంది, తీసుకుపోయి నెక్స్ట్ డే ఏం చేస్తుంది అంటే మధ్యాహ్నం వేడి వేడి అన్నం చేస్తుంది,
నెయ్యేస్తుంది, మంచి వేడివేడి పప్పు చారు అన్నీ మంచి మంచి వంటలు వండి దాంట్లో ఒక చుక్క విషం కూడా కలిపి మంచిగా తెచ్చి వాళ్ళ అత్తమ్మకి ఇస్తుంది. అత్తమ్మ తిను అంటుంది, మంచి పక్కన కూర్చుంటే తినత్తమ్మ అంటే వాళ్ళ అత్తమ్మ తింటుంది, మంచి అనిపిస్తుంది. అరే చాలా టేస్ట్ చేసినావు ఈరోజు, బాగుంది అది అంటే వాళ్ళ అత్తమ్మ ఒక్కొక్క ముద్ద తింటుంటే మామూలు సంతోషపడది, లోపలన్నీ లడ్డూలు వెళ్తుంటాయి, ఇంతకంటే ఆనందం ఏముందని వాళ్ళ అత్తను మొత్తం లాస్ట్ పెరగన్నం వరకు పక్క నుండి తినిపించి అమ్మయ్య అని ఫీల్ అయ్యి వాళ్ళ డాడీ ఫోన్ చేసి చెప్తుంది, డాడీ ఒక రోజు అయిపోయింది అంటే ఇంక 29 రోజులే బేట ఇట్లనే కంటిన్యూ చేయంటే నెక్స్ట్ డే మళ్ళీ కలిపి మొత్తం మంచి మంచి ఫుడ్ పెట్టి ఒక చుక్క విషం వేసి మళ్ళీ పెడుతుంది, వాళ్ళ అత్తమ్మ తింటారు, తింటున్నంతసేపు ఏదేదో మాట్లాడుకుంటుంటారు అయిపోతుంది. కానీ ఆ పిల్ల ఏం జాగ్రత్త తీసుకుంటుంది అంటే చుట్టుపక్కల వాళ్ళకు చుట్టాలకు ఎవరికి డౌట్ రాదు అని ప్రేమగా ఉంటుంటుంది, వాళ్ళ అత్తతో ప్రేమగా ఉంటూ పెడుతుంటుంది, రోజు పెడుతుంటుంది పెడుతుంటుంది పెడుతుంటుంది, ఒక వారం అయిపోతుంది ఇక వాళ్ళు కొంచెం క్లోజ్ అయిపోతారు, మంచి క్లోజ్ అవుతారు. ఆ సీరియళ్ళ గురించి మొగుడు గురించి జోకులు వేసుకుంటుంటారు, టైం పాస్ చేస్తుంటారు, నవ్వుకుంటుంటారు, ఆమెమో ఒక్కొక్క చుక్క వేసి తినిపిస్తుంటుంది, మస్తు ఎంజాయ్ చేస్తుంటారు. 2 వారాలు అయ్యేసరికి మామూలు క్లోజ్ గారు, వాళ్ళిద్దరి కంటే క్లోజ్ ఎవ్వరుండరన్నంత క్లోజ్ అవుతారు, వాళ్ళ అత్త కొంచెం కొంచెం మంచిగా అనిపించడం స్టార్ట్ అవుతుంది. మీకు 3 వారాలు అయిపోతుంది వాళ్ళ అత్త బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇక వాళ్ళ అత్త ఈమెనే స్పెండ్ చేస్తుంటారు, మొగుడు పిలుస్తుంటాడు వచ్చి, అరే టవల్ ఇయ్యు అది ఇయ్యు నీళ్లు తోడు అది అంటే పట్టించుకోదే నువ్వు చేసుకో నేను మా అత్తతో ఉన్నా అని మంచిగా ఉంటుంది. చూస్తుంది 21 డేస్ అయిపోతాయి, 22nd డే మళ్ళీ విషయం కలపాలి కదా, చూస్తే విషయం అయిపోయి ఉంటుంది, 30 డేస్ రావాలి కదా, 20 డేస్లో అయిపోయి ఉంటుంది. ఉరుక్కుంటే వాళ్ళ డాడీ దగ్గర పోతుంది, వాళ్ళ డాడీ దగ్గర పోయి చెప్తుంది, డాడీ ఇగో అంటే వాళ్ళ డాడీ చూస్తాడు ఆ డబ్బా చూసి, ఏమైంది 20 రోజులే అయింది కదా ఎందుకు అయిపోయిందంటే అప్పుడప్పుడు 2 చుక్కలు కలిపిన డాడీ తొందర చచ్చిపోవాలని మా అత్తమ్మ అయిపోయింది అంటే పోనీలే ఏం కాదు చచ్చిపోయిందా మీ అత్త అంటాడు, ఏ లేదు డాడీ సావలేదు కానీ ఇది అయిపోయింది అంటే అయిపోయింది కదా రేపు ఎల్లుండి చచ్చిపోతుందిలే అంటాడు, కాదు డాడీ నేను చెప్పేది విను అయిపోయింది కానీ మా అత్త నేను అనుకున్నంత గలీజ్ది కాదు డాడీ మంచిదే ఉంది కొంచెం మంచిదే ఉంటుంది నాతోని కొంచెం కాదు మస్తు మంచిది ఉంది నాకు మంచిగా అనిపిస్తుంది ఇట్లా కాదు కానీ మా అత్తను చంపేసే అవసరం లేదు ఆమె మంచిగా అయిపోయింది మంచిగా ఉంటుంది ఉంటాను డాడీ ఏమన్నా చెయ్యు మా అత్త మంచి బతకాలంటే ఏమన్నా చెయ్యండి పిచ్చి పట్టిందా నీకు రేపు ఎల్లుండో చచ్చిపోతుంది అంత కలిపేసినాక ఏమన్నా చెయ్యి అంటే నీకు ఏమన్నా నువ్వు ఒక మనిషిని చంపుతావా డాడీ అట్లా చంపేస్తావా నువ్వు మా అత్త బతకాలి మా అత్త చచ్చిపోతే నెక్స్ట్ మినిట్ నేను చచ్చిపోతా నీకు చెప్తున్నా మంచిగా ఉండదు పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ మీద మా అత్త బతకాలని చెప్తున్నా కదా ఏదైనా ఇయ్యు బతికిస్తా అంటే అట్లా బతకదమ్మా చెప్తున్నా కదా అట్లా బతకది చచ్చిపోతే నాకు చచ్చిపోతే ఇప్పుడే ఇక్కడనే సూసైడ్ తీసుకొని చచ్చిపోతా మా అత్త బతకాలి నాకు మా అత్త కావాలి మా అత్త మంచిది ఉన్నది నాకైతే మా అత్త కావాలి అంటాడు అంటదా అంటానే వాళ్ళ డాడీ చెప్తాడు ఆ పిల్లిగా కింద కూర్చొని ఏడుస్తుంటుంది పిచ్చి పిచ్చి చేస్తుంటే చెప్తాడు అంత ఓవర్ యాక్షన్ చేయకు ఓకే నేనేం నీకు విషయం ఇవ్వలేదు అది జస్ట్ తేనె డబ్బా తేనె ఉండే దాంట్లో నువ్వు మీ అత్త చచ్చిపోతుంది అనుకొని రోజు ఒక్కొక్క చుక్క కలుపుకుంటా ఎట్లయినా చచ్చిపోతుంది కదా అని ఏడ డౌట్ వస్తుందని మంచిగా ఉన్నట్టు నటించినావు నటిస్తూ మీ అత్తకు తెలియదు కదా నువ్వు నడుస్తున్నావని నువ్వు మంచిగా ఉంటున్నావు కదా అని మీ అత్త కూడా నీతో మంచిగానే ఉండడం స్టార్ట్ చేసింది మీ అత్త నీతో మంచిగా ఉండడం స్టార్ట్ చేసినాక నువ్వు ఇంకా మంచిగా ఉండడం స్టార్ట్ చేసినావు మీ అత్త ఇంకా మంచిగా ఉండడం స్టార్ట్ చేసింది ఒక 2-3 వారాల్లో మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యి ఇప్పుడు మీ అత్త చచ్చిపోతుందనే ఊహనే నీకు పిచ్చి పిచ్చి చేస్తుంది మీ అత్త ఏం చచ్చిపోదు జస్ట్ తేనె కలిపినా ఇక్కడ జస్ట్ ఒక్క స్టెప్ నువ్వు తీసుకొని మీ అత్తను మంచి చూసుకోవడం స్టార్ట్ చేసినావు ఆటోమేటిక్గా మీ అత్త నిన్ను కూడా మంచి చూసుకోవడం స్టార్ట్ చేసింది ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయినారు ఇంకా లైఫ్ అంతా మీకు మంచిగానే ఉంటుంది పోయి హాయిగా ఎంజాయ్ చేసే లైఫ్ అని పంపిస్తాడు ఇక్కడికి కథ అయిపోతుంది కానీ ఎగ్జాక్ట్ కథ యాక్చువల్ కథ ఇక్కడనే స్టార్ట్ అయింది నేను చెప్తున్నా కదా నేను అత్త కోడలదని చెప్పినా అత్త కోడలు అని ఎందుకు చెప్పినా అంటే ఈ భూమి మీద అత్త కోడలు పుట్టక ముందే అత్త కోడలు పుట్టిండ్రు యాక్చువల్గా అత్త కోడలు బంధం ఎందుకంత వెరైటీ ఉంటుంది ఎందుకంత పిచ్చి పిచ్చి అవుతుంది అంటే మీకు అంటే మీకు కొంచెం ఏజ్ ఉంది మెచ్యూరిటీ ఉంది కాబట్టి చెప్తున్నా చిన్నపిల్లలకైతే విషయం చెప్పకుంటే నేను నాకు అత్త ఎప్పుడు పుడుతుంది అనిపిస్తుంది తెలుసా ఒక కొడుకు పుట్టినప్పుడే అత్త పుట్టేస్తుంది వినడానికి చాలా అక్వర్డ్ ఉంటుంది గలీజ్గా ఉంటుంది కానీ కొడుకు పుట్టినరోజే ఒక అత్త పుడుతుంది ఎట్లా తెలుసా కొడుకు పుడతాడు కదా ఒక తల్లికి తండ్రికి కొడుకు పుడతాడు కదా ఆ తల్లి మురిసిపోతుంటుంది నాకు కొడుకు పుట్టిండు నాకు కొడుకు పుట్టిండు అని హాస్పిటల్లోనే ఆ పిల్ల ఆ అమ్మ చాలా సంతోషంగా ఉంటుంది నాకు కొడుకు పుట్టిండు అని ఆనందపడుతుంటే ఈ చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు హాస్పిటల్లో చూడ్డానికి వస్తారు కదా చూడ్డానికి వచ్చిన రోజే స్టార్ట్ చేస్తారు అంత మురిసిపోకు నీ కోడలు వచ్చేంత వరకే
కోడలు వచ్చినాక కోడలు కొంగు పట్టుకొని తిరుగుతాడు, కొడుకు 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 అంటున్నావు కదా, అంత సీన్ లేదు అంటానే ఆ పురుగు ఏదైతే ఉందో, కోడలు వస్తుంది అనే పురుగు తలలా నాటుకుపోతుంది ఒక అమ్మకు. ఆ కొడుకు పెద్దగయ్యి ఫస్ట్ టైం క్రయాన్స్తోని హ్యాపీ బర్త్డే అమ్మ అని రాస్తే అందరికి చూపించి ఎంత సంతోషపడుతుంది. అందరికి చూపిస్తుంటే అందరికీ ఆమె సంతోషంలో సంతోషం కనిపించదు. ఎన్నాళ్ళు మురిసిపోతావు, రేపు పొద్దున పెళ్ళైతే అసలు నిన్ను చూస్తాడా, నిన్ను చూసుకుంటాడా ఇంకొక పురుగు. మళ్ళీ పెద్దగా ఫస్ట్ బైక్ కొంటే అమ్మనే ఎక్కించుకొని తిప్పుతుంటాడు, ఫస్ట్ శాలరీ వస్తే అమ్మకే చీర కొంటాడు. ఆ చీర కొంటే అందరికీ చూపించుకుంటూ తిరుగుతుంటే మన కొడుకు కొన్నాడు కొడుకు కొన్నాడని ఎన్నాళ్ళు మురిసిపోతావు. రేపు పొద్దున పెళ్ళైతే నీకు ఒక్క చీరన్న కొంటాడా, పెళ్ళాం పెళ్ళాం అని తిరుగుతాడు. అంటే అమ్మకి ఏమనిపిస్తుంది తెలుసా, ఓహో పెళ్ళైనంత వరకే కొడుక, పెళ్ళైనాక కోడలు వస్తుంది, కోడలు వచ్చినాక కోడల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోకుంటే నాకు కొడుకును దూరం చేస్తుంది, పిచ్చిదైపోతుంది ఒక అమ్మ. కోడలు వస్తానే ఒక పెళ్లి ఫోటోలు చూడండి, ఈరోజు పోయి మీ పెళ్లి ఆల్బమ్ ఉంటే ఒకసారి తిరిగేయండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇట్లా ఫోటోలకు పోజ్ ఇస్తుంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ ఉంటుంది కదా, ఆమె కోడల్ని చూస్తుంటుంది, వచ్చిందా అయిపోయిందా, నాకు మా కొడుకు మధ్యలో ఇంకొక పాత్ర వచ్చిందా అని బాధపడుతుంది. ఆ బాధకు కారణం ఆ అమ్మ కాదు, అమ్మ కోడల్ని కూతురులానే చూసుకుందాం అనుకుంటుంది. కానీ ఈ సొసైటీ అంతా కలిసి దాన్ని ఒక పెద్ద పురుగులాగా ప్రొజెక్ట్ చేసి, ఒక పెద్ద ప్రాబ్లం లాగా ప్రొజెక్ట్ చేసి ఆ తలలు ఎక్కిస్తారు. సేమ్ థింగ్, ఒక కూతురు పుడతానే ఒక అత్త పుడుతుంది. ఎందుకు కూతురు పుడతానే ఏమంటారు, ఇక్కడ నడుస్తుంది నీకు నడిపి, రేపు పొద్దున పెళ్ళైతే తెలుస్తుంది మీ అత్త నీకు లేట్గా లేస్తావా, ఇప్పుడు నడుస్తుంది పెళ్ళైనాక లేట్గా లేస్తే మీ అత్త ఏం చేస్తుంది తెలుసా, ఇక్కడ నడుస్తుంది పెళ్ళైనాక నడవది, ఇక్కడ నడిపి పెళ్ళైనాక నడవది, వంట నేర్చుకోవా పెళ్ళైనాక నడవది, మీ అత్త ఊరుకోదు నేను ఊరుకుంటున్నా మీ అత్త ఊరుకోదు. ఇదేనా అంటే 24/7 ఇదేనా, కాదు కదా, లైఫ్ అంటే ఇది కాదు కదా. ప్రతి మనిషికి ఇంకో మనిషితోనే అదే రిలేషన్ ఉంటుంది. యాక్చువల్గా ఇంగ్లీష్లో అత్తని ఏమంటారు తెలుసా, మదర్ ఇన్ లా అంటారు. మదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా అంటే అర్థం ఏం తెలుసా, మదర్ ఇన్ లా, లా ప్రకారం పెళ్ళి అనేది ఒక అగ్రిమెంట్, లా ప్రకారం ఒక అగ్రిమెంట్, అది ఒక ఇన్స్టిట్యూషన్, లా ప్రకారం తను నీకు మదర్, మదర్ ఇన్ లా అంటే తనను నువ్వు అమ్మలాగా చూసుకోవాలి. అమ్మ జన్మనిచ్చిన అమ్మ కాదు, బ్లడ్ రిలేషన్ కాదు, లా రిలేషన్, లా ప్రకారం తను నీకు అమ్మ, అమ్మలా చూసుకోకపోతే లా పనిష్ చేస్తుంది. డాటర్ ఇన్ లా, కోడల్ని డాటర్ ఇన్ లా అంటారు. డాటర్ ఇన్ లా అంటే కూతురులా చూసుకోవాలి, డాటర్ ఇన్ లా. ఒక కూతురుని ఎట్లా చూసుకుంటావు అట్లా చూసుకోవాలి. కానీ అత్త ఏం చేస్తుంది, కూతురు తప్పులు చేస్తుంటే కప్పిపుచ్చుతుంది, కోడలు ఎప్పుడు తప్పు చేస్తుందా అని వేడి చేస్తుంది. అంటే కోడల్ని కోడల్లానే చూసుకుంటుంది, కూతుర్ని కూతురులానే చూసుకుంటుంది. తప్పు కదా, కోడలు కూడా కూతురే కదా. కూతుర్ని ఎట్లా చూసుకుంటే అట్లా చూసుకుంటే ఒక అత్త కోడల్ని, కోడలు అమ్మని చూసుకున్నట్టే చూసుకుంటుంది కదా. అంటే ఒక వేరే ఇంటి నుంచి 25 ఇండ్లు పెరిగి ఆ ఇల్లునంతా వదిలేసి ఇంకొక ఇంటికి వచ్చి ఏం చేయాలో అర్థం కాకపోతే అందరు కలిసి ఆ పిల్లని చంపేస్తుంటే ఆ పిల్ల పిచ్చిది కాక ఏమవుతుంది, చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినరు. బంధువుల ఇంటికి 2 రోజులు పోయి వస్తేనే పిచ్చి పిచ్చి అవుతుంటుంది, వాళ్ళ ఇంట్లో కంఫర్టబుల్ ఫీల్ గా. అట్లాంటిది 20-25 ఏండ్లు ఒక ఇంట్లో పెరిగి ఇంకొక ఇంటికి వచ్చినప్పుడు ఎంత మంచి చూసుకోవాలి. ఒక్క అత్తనే కాదు, అత్తైనా మామైనా భర్త అయినా, భర్తకు అన్నా తమ్ముళ్ళున్నా అక్క చెల్లెళ్ళున్నా మంచినే చూసుకోవాలి ఆ పిల్లని, అది తప్ప వేరేది ఏం చేయలేము. ఆటోమేటిక్గా పిల్ల మంచినే చూసుకుంటుంది. ఇది ఇంత సింపుల్ లాజిక్, ఇది లైఫ్లో ఎప్పుడు మర్చిపోకండి. మీకు మీ అత్తలు ఎట్లా చూసుకున్నా మీరు రేపొద్దున మీ కొడుకుకు చెప్పండి భార్యను మంచి చూసుకోమని, మీ కూతురికి చెప్పండి అత్తను మంచి చూసుకోమని. మీరు మీ కొడుకుకు పెళ్ళై భార్య వస్తే మీ కొడుకు భార్యను మీ కొడుకుని ఎట్లా చూసుకుంటారో అట్లా చూసుకోండి. మీ చేతనైతే మీ వెళ్ళైతే ఒక 1% ఎక్కువ చూసుకోండి, కానీ తక్కువ చూసుకోకండి. అప్పుడు ఆటోమేటిక్గా బ్యూటిఫుల్ ఫ్యామిలీస్ అయితే ఆటోమేటిక్గా పిల్లలు మంచి పెరుగుతారు, ఆటోమేటిక్గా సంతోషం తప్ప ఏముండదు. కంప్లైంట్స్ లోపాలు ఇవేమీ 1% కూడా ఉండయి. అదొక్కటి చేయండి, లైఫ్ మెస్మరైజింగ్ కాకపోతే నన్ను అడగండి. ఇదంతా ఎందుకు చెప్పినా అంటే నేను సింపుల్ చెప్తున్నా, మనం అవతలలోని ఎట్లా చూస్తామో అవతలలో మనల్ని అట్లే చూస్తారు. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని న్యూటన్ చెప్పినట్టు, ఎవ్రీ ఎమోషన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఎమోషన్, ఎవ్రీ ఎఫెక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఎఫెక్షన్. నువ్వు లవ్ చేస్తే లవ్వే చేస్తారు, నువ్వు హేట్ చేస్తే హేటే చేస్తారు, నువ్వు డౌట్ చేస్తే నిన్ను డౌటే చేస్తారు, నువ్వు అనుమానంగా చూస్తే నిన్ను అనుమానంగానే చూస్తారు, నువ్వు వాళ్ళని చీదరించుకుంటే వాళ్ళు నిన్ను చీదరించుకుంటారు.